Friends, ee roju man video lo floor tiles ki epoxy gum anedi e vidhanga apply cheskovali, epoxy gum apply cheyadam valla kalige upayogalu enti, epoxy gum anedi enta nishpatilo manam mixing anedi cheskovali, veeti dhara enta untundi, idi apply chesadappudu e vidhamaina jagratalu teeskovali, inta details anni kuda ee roju man video lo meeku andisthanu. Man video anedi chivara variki chudandi friends. Hi friends, meeru chustunnaru TDN building construction. Man video lo twisty floor marble tiles can be epoxy gum anedi ee vidhanga apply chestamo maa video lo poorthiga telusukundam ee floor tiles kunna gaps anevi mottham clean cheskovali ekkada kuda black color anedi lekunda chaala neat ga clean cheskovali floor tiles mottham fit chesetappude 2 mm gap undelaaga manam veeti majji gaps anedi chusukovali ee vidhanga gap undadam valla epoxy apply cheyochu zero size unna gaps lo mana aithe epoxy anedi apply chesukokoddu grouting anedi ఆ గ్యాప్స్లో మనం ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకుని డస్ట్ అనేది ఏమీ లేకుండా చేసుకున్న తర్వాత అమ్మ అనేది మిక్సింగ్ చేసుకుని ఈ టైల్స్కి అనేది పూర్తిగా అప్లై చేసుకుని మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి 5 kg క్వాంటిటీతో ఉన్న ఎఫెక్సి గమ్ బాక్స్ అనేది మనం తీసుకుందాం దీని ధర అయితే 5 kg 3500 రూపాయల వరకు మనకు మార్కెట్లో ధర అయితే పడింది 1 kg అయితే 800 రూపాయల వరకు పడుతుంది ఇప్పుడు ఎఫెక్సి గమ్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి మనం చూద్దాము ఈ ఎఫెక్సి గమ్ బాక్స్లో ఒక పౌడర్ ప్యాకెట్ అనేది మనం చూడొచ్చు ఈ పౌడర్ ప్యాకెట్ అనేది 3 kg వరకు మనకు కావాల్సిన కలర్స్తో మనం తీసుకోవచ్చు అదేవిధంగా 2 లిక్విడ్ బాటిల్స్ అనేవి ఈ బాక్స్లో చూడొచ్చు మనం ఈ లిక్విడ్ బాటిల్స్ 2 కూడా ఒకటి పెద్ద సైజ్ తోటి ఇంకొకటి చిన్న సైజ్ తోటి ఈ బాక్స్లో లభిస్తాయి ఈ బాక్స్లో వీటితో పాటుగా హ్యాండ్ గ్లౌజెస్ కూడా ఈ బాక్స్లో మనం గమనించవచ్చు హ్యాండ్ గ్లౌజెస్ మరియు యూజర్ మాన్యువల్ కూడా ఈ బాక్స్లో ఉన్నాయి హ్యాండ్ గ్లౌజెస్ యూజ్ చేసి మనం ఈ ఎఫెక్సి గమ్ అనేది మిక్స్ చేసుకుని హ్యాండ్స్కి అనేది అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఇందులో ఉన్నాయన్నీ మనం పూర్తిగానే చూసాము ఇప్పుడు ఈ గమ్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం ఈ 2 లిక్విడ్ బాటిల్స్లో చిన్న బాటిల్ అనేది మనం చూస్తున్నాం చిన్న బాటిల్ని ఆర్డినర్ అని అంటారు ఇది 600 గ్రాముల వరకు లిక్విడ్ అనేది ఉంటుంది అదేవిధంగా పెద్ద బాటిల్ని రెజిన్ అని అంటారు 900 గ్రాముల వరకు ఉంటుంది చిన్న లిక్విడ్ బాటిల్ అనేది 600 గ్రాములు పెద్ద లిక్విడ్ బాటిల్ అనేది 900 గ్రాములతో ఉంటుంది చిన్న లిక్విడ్ బాటిల్ హార్డ్నర్లో ఒక మూత లిక్విడ్ అనేది అప్లై చేస్తే పెద్ద లిక్విడ్ బాటిల్ రెజిన్లో 2 మూతలు అనేది అప్లై చేసుకోవాలి లేదంటే 100 గ్రాములు హార్డ్నరు 200 గ్రాములు రెజిన్ అనేది అప్లై చేసుకోవాలి ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి మొత్తం అంతా కూడా లిక్విడ్ ముందుగా వేసుకుని ఇందులో పౌడర్ కూడా మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలి పౌడర్ అనేది ఈ విధంగా వేసుకుని మనం 5-10 నిమిషాల వరకు మొత్తం అంతా కూడా మిక్సింగ్ అనేది చేసుకోవాలి బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గాను కాకుండా మీడియంగా అనేది మనం కలుపుకోవాలి గమ్ అనేది స్పీడ్గా పీసుకుంది కనుక ఈ విధంగా మనం మనకి ఎంత అవసరమో అంతే కలుపుకోవాలి అందులోకి ఇది ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి మన క్వాంటిటీ కూడా మనకు అవసరం ఎంత ఉందో అంతే కలుపుకుని వేస్ట్ అనేది చేయకుండా మనం ఈ జాయింట్స్కి అనేది అప్లై చేసుకోవాలి జాయింట్స్కి అప్లై చేసేటప్పుడు మనం ముందుగా గ్లౌజ్ అనేది హ్యాండ్స్కి అనేది వేసుకోవాలి గ్లౌజ్లన్నీ వేసుకుని ఎఫెక్స్ అనేది మనం అప్లై చేసుకోవాలి ఎఫెక్సీ అప్లై చేసేటప్పుడు జాయింట్స్కి సరిపడా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి మరి ఎక్కువగా అప్లై చేసుకోకపోవడం వల్ల ఈ పౌడర్ అంతా కూడా వేస్ట్ అవుతుంది ఈ విధంగా చేసుకోకూడదు మనం ఎంత అవసరమో అంతే తీసుకుని ఈ గమ్ అనేది ఈ విధంగా అనేది మనం మిక్సింగ్ అనేది చేసుకుని అప్లై చేసుకోవాలి జాయింట్స్ అన్నీ కూడా మొత్తం క్లీన్గా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటంటే వాటర్ లీకేజ్లు ఏవి లేకుండా ఎఫెక్సి గమ్ అనేది జాయింట్స్లో బాగా ఫిట్ అవుతుంది ఇలా ఫిట్ అవ్వడం వల్ల ఎక్కడ లీకేజ్ అనేది రాకుండా టైల్లో గ్యాప్స్ అన్నీ కూడా మంచి స్ట్రాంగ్ అనేది ఉంటాయి జాయింట్స్లో మొత్తం గమ్ అప్లై చేసిన 5-10 నిమిషాల తర్వాత ప్యూర్ వాటర్ తోటి స్పాంజీ యూజ్ చేసి ఈ విధంగా జాయింట్స్లో అనేది మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు 24 గంటల తర్వాత మనం షాంపూ వాటర్ అనేది యూజ్ చేసి ఈ విధంగా మళ్ళీ కూడా ఈ జాయింట్స్లో మొత్తం టైల్స్ జాయింట్స్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల టైల్స్కున్న డస్ట్ అనేది కూడా ఏవైనా ఉన్నా సరే మొత్తం క్లీన్ అయ్యి టైల్స్ మొత్తం కూడా ఈ విధంగా చాలా నీట్గా కనిపిస్తాయి ఈ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియో లైక్ చేసి మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి